ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీలు కూడా వైవాహిక జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తమ జీవిత భాగస్వామిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. ఆమె మరెవరో కాదు చిత్ర శుక్ల. మధ్యప్రదేశ్కు చెందిన ఈ అమ్మడు 2014 లో చల్ బాగ్ అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. పులి, నేను, శైలజ మూవీలో సైడ్ డాన్సర్ గా కనిపించింది ఈ చిన్నది. ఈ క్రమంలోనే 2016 లో హీరో శ్రీ విష్ణు నటించిన మా అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా మారింది. తరువాత వరుసగా రంగుల రాట్నం, సిల్లీ ఫలస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో క్రమంగా మూవీలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉన్న పిక్స్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ డిసెంబర్ 8న మూడుముళ్ల బంధంతో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. తాజాగా హల్దీ మెహందీ సెలబ్రేషన్స్ ముగిసిపోయాయి. కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా వైభవ్ మధ్యప్రదేశ్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇక ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు వ్యాపారవేత్తలను, నటులను పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకోబోతుంది. మరి